హలో రాజన్న, ఏం సంగతి? థ్యాంక్ యూ మేడం. కడుపు మీద వస్తా కిచ్చి చెప్తాను. అత్యంత పేదలోకి మరి ఎట్లిద్దామని ఆలోచన చేసి ఇది అవసరం లేదు. ఇది తప్పక ఇష్ట పుణ్యం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా ముందరకు రావాలి. జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన యువకులు సంతోష్ వారి మిత్ర బృందం వైఎస్ ఎంపీపీ రాజుగారి నేతృత్వంలో, అదేవిధంగా అంతర్గామ హస్నాబాద్లో గత కొన్ని సంవత్సరాలుగా దినవనక రాత్రనక కష్టపడి బీడి కంపెనీ నడుపుకుంటున్న మా నారాయణ గారు, అదేవిధంగా రమేష్ గారు హస్నాబాద్ అంతర్గామంలో కలుపుతూ వారు వారి కుటుంబ సభ్యులు వచ్చి 5,000 రూపాయలు ఒకరు, 2,000 రూపాయలు, అదేవిధంగా పొలాస యూత్ 10,000 రూపాయలు బీదస్తులకు ఏదైనా మందులకు కానీ ఆహారం కానీ ఇవ్వమని చెప్పి నా చేతిలో పెట్టడం జరిగింది. నేను నిజంగా కూడా గర్వపడుతున్నా. ఇప్పుడు మీరందరూ కూడా నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు 12 గంటల నుంచి 16 గంటలు కష్టపడి ఒక స్థాయికి వచ్చిన వారు నారాయణ గారు కానీ రమేష్ గారు కానీ, అదేవిధంగా సంతోష్ కుటుంబ సభ్యులు. ఈ కష్టకాలంలో మన తోటి వాళ్లకు కొంత సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చినందుకు వారికి నేను చేతులెత్తి నమస్కారం చెప్తా ఉన్నా. మీకందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు. ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా ఆ ప్రాంతంలో ఏమైనా బీదవాళ్ళు ఉంటే ప్రభుత్వం బియ్యం ఇస్తూ ఉంది, తప్పకుండా 1,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కొన్ని రకాల ఇబ్బందుల వల్ల లేట్ అయినా కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారు అన్న మాట మీద నిలబడి ఉండే వ్యక్తి, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అన్నీ మనందరికీ తెలుసు. మరి ఇలాంటి సమయంలో ప్రజలు కొద్ద గొప్ప భగవంతుని దయలో ఉన్నవాళ్ళు, ఈ 2-3 నెలలు బీద వాళ్ళు ఎవరైతే పప్పు తక్కువ ఏదో ఒక కాయను కూరను కొనుక్కోలేని వాళ్లకు కొంత సహాయం చేయాల్సిందిగా కూడా, ఇదే రకంగా ముందరికి రావాల్సిందిగా కూడా నేను మీడియా ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పటికే చాలామంది దాతలు ముందరికి వస్తూ ఉన్నారు. నిన్ననే డాక్టర్ పద్మిని మేడం గారి దంపతులు విజయ్ కుమార్ సార్, డాక్టర్ పద్మిని గారు కూడా పిలిచి నాకు 50,000 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జగిత్యాల డాక్టర్స్ కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నట్టు తెలిసింది. నా సంతోషం. వారు కూడా ఇంకా పెద్ద ఎత్తున ముందరికి వచ్చి బీదవారికి సహాయం చేయాల్సిందే కోరుతా ఉన్నా. ఇది ఈ తరం అసలు మన తాతలు కూడా ఇలాంటి కష్టకాలం జుల్లే కరువు చూసి ఉండొచ్చు, తిండికి లేకుండా ఉండొచ్చు, కానీ ఇట్లాంటి మాయదారి రోగాన్ని మాత్రం ఎవరు చూడలే. ఇప్పుడు ఒకవైపు సామాన్లు దొరకక పని లేక కూలి వాళ్లకు ఆ రకమైన ఇబ్బంది, రెండవది పని చేద్దామన్నా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. పని చేస్తే మన దగ్గర ఎంతగంత పని ఉంది, ఎవరిని చేయిజాపే అవసరం ఏ కూలికి లేదు. అందరూ కూడా కాయకష్టం చేసుకొని ఇన్ని రోజులు 3 పూటలు తినవాలి. దురదృష్టవశాత్తు ఈ కరోనా అనే మహమ్మారి వచ్చి ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు కదలకుండా చేయడం వలన చాలామంది కూలి చేసుకునే వాళ్ళు కష్టాలు పడుతున్నారు. ఉన్నవాళ్ళు తప్పకుండా ఎక్కడికక్కడ ఏ వాడ కావాడ, ఏ ఊరు కావూరు, అక్కడిలోని కడుపు మీదస్తులను మనం గుర్తించి సహాయం చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతాను.